అంతకుముందు ఆంధ్రప్రదేశ్ చరిత్ర చూడనటువంటి అఖండ మెజారిటీ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చి నేటికి 4 సంవత్సరాలు పూర్తి అవుతుంది. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, వాళ్ళ సోషల్ మీడియా కార్యకర్తలు, వాళ్ళ సోషల్ మీడియా యాక్టివిస్టులు వీళ్ళందరూ కూడా వాళ్ళ 4 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి విజయాలను, వాళ్ళ మైలురాళ్లను వాళ్ళు తీసుకొచ్చినటువంటి సంస్కరణలను దాని గురించి ఈ భారీ ఎత్తున పోస్టులు కమెంట్లు చేస్తున్నారు. అండ్ వైఎస్ఆర్సీపీ అగైన్ 2024 అనే హ్యాష్ ట్యాగ్ని దేశంలోనే కేవలం 10 నిమిషాల్లోనే ట్రెండింగ్లో టాప్లోకి తీసుకొని వచ్చేశారు. ఇప్పటికే దగ్గర దగ్గర 260K ట్వీట్స్ ఏమో పడ్డాయి దాని మీద వైఎస్ఆర్సీపీ అగైన్ 2024 అని. దీని మీద మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకుల దగ్గర నుంచి మొదలు పెడితే కింది స్థాయి వరకు కూడా భారీ ఎత్తున హ్యాష్ ట్యాగ్ని అయితే రన్ చేస్తూ ఉన్నారు. ఈ 4 సంవత్సరాల్లో వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చారు, ఎంత పారదర్శకమైన విధానాలను అవలంబించారు, నాడు నేడు కింద స్కూళ్ళు, ఆసుపత్రులు ఏ విధంగా మౌలిక వసతులు కల్పించి ఏ విధంగా వాటి రూపురేఖలు మార్చేశారు అనే వాటిని కొన్ని పిక్స్తో సహా వాళ్ళు పోస్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ మొత్తానికైతే సోషల్ మీడియాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయితే ఒక ఊపు ఊపేస్తున్నారు. ఏకంగా ట్రెండింగ్లోకి తీసుకొని వచ్చారు వైఎస్ఆర్సీపీ అగైన్ 2024 అనే హ్యాష్ ట్యాగ్. అండ్ అటు విపక్షాలు, మరీ ముఖ్యంగా టీడీపీ జనసేనకు సంబంధించిన వాళ్ళు బాయ్ బాయ్ జగన్ 2024 అని చెప్పి ఆ హ్యాష్ ట్యాగ్ తోటి వాళ్ళు కూడా కొన్ని అయితే ఏవో ట్వీట్లో కొన్ని పోస్టులు పెట్టే ప్రయత్నం చేసినా కూడా వైసీపీ వాళ్ళు అయితే సోషల్ మీడియాలో చాలా దూకుడుగా ఉన్నారు. అండ్ క్షేత్రస్థాయి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పథకాలను మరింత ఎక్కువగా తీసుకెళ్ళి మరింత ప్రచారం చేయాల్సినటువంటి అది కూడా ప్రధానంగా వీళ్ళే చేయాలి కాబట్టి ఎన్నికల సంవత్సరంలో ఈ సోషల్ మీడియా వాళ్ళు ఎంత యాక్టివ్ అయి అంత ఉత్సాహంగా పనిచేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి అది మరింతగా ఉపయోగపడుతుంది. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా 100 కోట్ల రూపాయలు తీసుకొని పనిచేసిన వాళ్ళు ఏమీ ఆశించకుండా నిస్వార్థంగా జగన్ గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి పనిచేసిన సోషల్ మీడియా కష్టాన్ని 100 కోట్ల వాళ్ళు వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ చేసుకున్నా, జగన్మోహన్ రెడ్డి గారు కూడా 100 కోట్లు తీసుకొని పనిచేసిన వాళ్ళకి ఈ క్రెడిట్ ఇచ్చినా, ఎవరు అంగీకరించినా ఎవరు అంగీకరించకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి కోసం నిస్వార్థంగా పనిచేసిన సోషల్ మీడియాలో కొందరు ఎవరైతే ఉంటారో వాళ్ళ కష్టం, నిస్వార్థంగా వాళ్ళు చేసే పని డెఫినెట్లీ కమిటెడ్గా వాళ్ళ వర్కు ఇది 2019లో జగన్ గారిని సీఎం చేయడానికి చాలా ప్రధానంగా ఉపయోగపడింది, నో డౌట్. ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా నిజం. ఇప్పుడు మళ్ళీ కనుక ఎన్నికల సంవత్సరంలో వాళ్ళు కనుక యాక్టివ్ అయితే, వాళ్ళు కనుక మళ్ళీ 19లాగా పనిచేయడం మొదలెడితే, నో డౌట్, జగన్మోహన్ రెడ్డి గారికి 1000 ఏనుగుల బలంతో సమానం.